నాడు పెద్దాయన అంకురార్పణ నేడు జాతికి అంకితం చేస్తున్న జగనన్న ఒక ప్రాజెక్టును తండ్రి ప్రారంభించి తనయుడు పూర్తి చేయడం చాలా అరుదు అలాంటిది రెండు ప్రాజెక్టుల విషయంలో జరిగితే అది అద్భుతమే ఆ అరుదైన ప్రాజెక్టులే మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ నెల్లూరు జిల్లా అన్నదాతల ఆశల వారధులు సంగం నెల్లూరు బ్యారేజ్లు సాగునీటిని అందించే ఈ రెండు బ్యారేజ్ల్ని 2008-09 లో అప్పటి ముఖ్యమంత్రి అపర భగీరథుడు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే ప్రారంభించారు ఆయన మరణానంతరం వీటి నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక సంగం నెల్లూరు బ్యారేజ్లు ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేరాయి సంగం బ్యారేజీ తన నియోజకవర్గంలోనే ఉండడంతో నిర్మాణ పనుల్లో కీలకంగా వ్యవహరించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అయితే ఆయన హఠాన్ మరణంతో ఈ ప్రాంతవాసులు మళ్ళీ బ్యారేజ్ నిర్మాణం ఆగిపోతుందేమో అని అనుకున్నారు వారి సందేహాలన్నింటిని పటాపంచలు చేసి సంగం ప్రాజెక్టుకు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్గా నామకరణం చేస్తున్నట్లు 2022 మార్చి 8న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి సంగం నెల్లూరు బ్యారేజీలకు భారీగా నిధులు కేటాయించారు మన సీఎం వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ బ్యారేజ్ పూర్తయింది దీనివల్ల ముఖ్యంగా మా గ్రామానికి రెండు పంటలు పడతాయి ఈ బ్యారేజ్ స్టోరేజ్ వల్ల మరో ముఖ్య కారణం ఏంటంటే దీనివల్ల సంగం గ్రామానికి సంగం చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు మండలాలకి భూగర్భ జలాలు విపరీతంగా పెరుగుతాయి మొత్తం నిర్మాణ వ్యయం సంగం బ్యారేజీకి సుమారు 250 కోట్ల రూపాయలు నెల్లూరు బ్యారేజీకి సుమారు 236 కోట్ల రూపాయలు 2008 నుంచి 2019 వరకు చేసిన వ్యయం సంగం బ్యారేజీకి 117 కోట్లు నెల్లూరు బ్యారేజీకి 158 కోట్లు ఈ మూడేళ్లలో సంగం బ్యారేజీకి 132 కోట్లు నెల్లూరు బ్యారేజీకి 78 కోట్లు ఖర్చు చేసి పనులు పూర్తి చేయడమైనది పెన్నా నదిపై నిర్మించే సంగం బ్యారేజ్ ద్వారా 3.85 లక్షల ఎకరాలకు నెల్లూరు బ్యారేజ్ ద్వారా సుమారు 100 ఎకరాలకు సాగునీరు అందుతుంది గతంలో వర్షాధారంతో నేను పండించుకునేవాడిని ఈ రోజు బ్యారేజీ పడినందువల్ల రెండు పంటలు పుష్కలంగా పండించుకోగలుగుతాను సంగం బ్యారేజీ పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము జీవితాంతం మేము మర్చిపోలేము సంగం బ్యారేజ్ వద్ద నీటి నిల్వ సామర్థ్యం 0.4 టీఎంసీలు బ్యారేజ్ పై వాహనాలు పాదచారుల కోసం రోడ్డు నిర్మించడం ఈ బ్యారేజ్ అదనపు ప్రత్యేకతలు సంగం బ్యారేజ్ నిర్మించక ముందు మా ఊరు పదలకూర వెళ్ళాలంటే 65 కిలోమీటర్లు గంటన్నర జర్నీ పట్టేది ఇప్పుడు ఈ సంగం బ్యారేజ్ మీద రోడ్డు వేయడం వల్ల మా ఊరు వెళ్ళడానికి 1/2 గంటలో వెళ్ళిపోతున్నాం సంగం బ్యారేజ్ మీద రోడ్డు నిర్మించి ప్రజలకి చాలా మంచి సౌకర్యం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ల నిర్మాణంతో అన్నదాతల కలలను సాకారం చేసి కొన్ని లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేస్తున్న ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది